పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యం చేసింది వైసీపీ కాదని టీడీపీ నేతలే దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లైట్లు ఆర్పేసి ఫలితాలు మార్చేశారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. సొంత నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎందుకు గెలవలేకపోయారో ఆలోచించుకోవాలని పెద్దిరెడ్డి హితవు పలికారు. దౌర్జన్యాలు ఎందుకు చేశారు? దౌర్జన్యాలు చేసింది వాళ్ళు చేశారు. కుప్పంలో దౌర్జన్యాలు చేశారు. మా ఎంపీని అక్కడ కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న భరత్ అని ఒక అబ్బాయిని ఇద్దరిని కూడా పొద్దున్నే నుంచి సాయంత్రం దాకా హౌస్ అరెస్ట్ చేశారు. మరి ఇక్కడేమో ముఖ్య ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తారు లైట్లు అర్పేసి కౌంటింగ్ చేశారని చెప్పి. మరి ఎక్కడైనా పొంతన ఉండాలి కదా. మీరే మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడు ఆయన ఆయన నియోజకవర్గంలో జరిగింది కదా ఎన్నికలు. మరి అక్కడ ఏం దౌర్జన్యం చేస్తాం? అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గర ఎన్నో రకాల లబ్ధి పొందిన వ్యక్తులందరూ కూడా ఉన్నారు. వారే చేతి నుంచి అంత డబ్బులు కూడా ఖర్చు చేశారు ఎన్నికల్లో. మరి ఎందుకు ఫలితాలు తారుమారు? అది కూడా మేమే మార్చేశామా? ఇది చెప్పడానికి చంద్రబాబు గారి పరిస్థితి ఏంటంటే ఓటమే ఓటో విడతలో ఓటమి పాలైంది. రెండో విడత నుంచి ఎస్సీసీని తిడతా ఉన్నాడు. అతను సరిగ్గా ఎన్నికలు చేయలేదని 4 విడతలకి 50% మాకు వచ్చాయని చెప్తున్నాడు. మరి ప్రజలందరికీ తెలుసు మా గ్రామంలో ఏ సర్పంచ్ గెలిచాడు అనేది ఆ గ్రామ ప్రజలకు తెలుసు. ఆ విధంగా అన్ని గ్రామాలలో కూడా ఈ 13,095 గ్రామాలలో ఏ సర్పంచ్ గెలిచాడు అనేది అందరికీ తెలుసు. దీన్ని తారుమారు చేసి మీడియాలో చెప్పేంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోదు.